సో హాయ్ ఫ్రెండ్స్, అలా ఉన్నారు? ఏపీడిఎస్సి 2020కి సంబంధించి, ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2020కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లియర్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే పోయేదేమి లేదు. ఈ వీడియోని మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసినట్లయితే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి స్ప్రెడ్ కావడం జరుగుతుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా రీచ్ కావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి న్యూస్ పేపర్లు ఏమంటున్నాయి, ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు న్యూస్ పేపర్లు ఏమంటున్నాయి టెడ్డీఎస్సికి సంబంధించి, వీటన్నింటి గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ కాలేనట్లయితే తప్పకుండా ఈ వీడియో కింద ఎర్రగా రెడ్ కలర్ అని చెప్పి సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని నొక్కేసి పక్కనే ఒక గంట వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. టెడ్డీఎస్సికి సంబంధించి ఇంపార్టెంట్ న్యూస్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి, మోడల్ పేపర్స్ కానివ్వండి, అప్లోడ్ చేసినప్పుడు మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ అయితే పొందుతారు. ఈ న్యూస్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి సాక్షి న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది. మెగా డిఎస్సికి రెడీ, వేసవి సెలవుల్లో నిర్వహణకు ఏర్పాట్లు అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చున్నారు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు విద్యాశాఖ నుంచి ప్రభుత్వానికి అందినట్లు సమాచారం. మనకి దాదాపు 13 జిల్లాల్లో కూడా 450 నుంచి 650 దాకా ఖాళీలనైతే గుర్తించినట్లు, వాటి వివరాలను విద్యాశాఖ నుంచి ప్రభుత్వానికి అందించినట్లు మనకి సాక్షి న్యూస్ పేపర్లో అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఇచ్చిన హామీల ప్రకారం ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వివిధ కేటగిరీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13 జిల్లాలకు సంబంధించి ఖాళీల వివరాలు అనేవి విద్యాశాఖకు, విద్యాశాఖ నుంచి ప్రభుత్వానికి అందించడం జరిగింది. మనకి ప్రతి జిల్లాలో కూడా ఎస్జీడి పోస్టులు అత్యధికంగా ఉంటాయి. ఎస్జీడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఉపాధ్యాయ పోస్టులే మనకి అత్యధికంగా ఉంటాయి. నెల్లూరు జిల్లాలో ఎస్జీటి పోస్టులు వచ్చేసరికి 515గా గుర్తించడం జరిగింది. ఇక్కడ మనకి పెద్ద జిల్లాల్లో వచ్చేసరికి ఎస్జీటి పోస్టులు అనేవి 500కు పైగా ఉండడం జరుగుతున్నాయి. చిన్న జిల్లాల్లో వచ్చేసరికి ఎస్జీటి పోస్టులు అనేవి 400 ఈ విధంగా ఉండడం జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ మనకి ప్రతి ఏటా కూడా డిఎస్సి అనేది నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి కూడా ఆల్రెడీ అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి ఏటా కూడా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అనేది చేయడం జరుగుతుంది. ఈ పోస్టులన్నింటికి సంబంధించి కూడా పరీక్షల క్యాలెండర్ అనేది మార్చిలో రిలీజ్ చేస్తారని, మనకి డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసరికి ఏప్రిల్ మే నెలలో మనకి రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా టెట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసరికి ఫిబ్రవరి ఎండింగ్ లోపు విద్యాశాఖ అనేది క్లియరెన్స్ ఇస్తుందని చెప్పేసి మనకి ఇప్పటి వరకు అఫీషియల్గా సాక్షికి సంబంధించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా పోస్టులు అయితే ఉంటాయి, ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. చిత్తూరు జిల్లాకు సంబంధించి కానివ్వండి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, అనంతపురం, నెల్లూరు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా మనకి పోస్టులు అయితే ఉంటాయి. మనకు వచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్లయితే ప్రతి జిల్లాలో కూడా 450కి పైబడే పోస్టులు అయితే ఉన్నాయి. 450 నుంచి 650 దాకా పోస్టులు అయితే గుర్తించినట్లు మనకు ఆల్రెడీ అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా పోస్టులు అయితే ఉంటాయి. ఉన్న పోస్టుల్లో మనకి ఎస్జీటి పోస్టులే అత్యధికంగా ఉండడం జరుగుతాయి. ఇంకా మిగిలిన స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కానివ్వండి, ఇతరేతర కేటగిరీలకు సంబంధించి మనకి పోస్టులు అనేవి కొద్దిగా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. మనకి 80% ఈ పోస్టులు అనేవి ఎస్జీటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఉన్నాయి. మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి కడప జిల్లాకు సంబంధించి జిల్లాల వారి ఖాళీల వివరాలు. మిగిలిన అన్ని జిల్లాల వారి ఖాళీల వివరాలు అనేవి మనకి మార్చిలో అఫీషియల్గా పరీక్షల క్యాలెండర్లో రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. ఇంకా 2018 7902 పోస్టులకు సంబంధించి భర్తీ ప్రక్రియ అనేది వచ్చే సంవత్సరం స్కూల్స్ ఓపెన్ అయ్యే నాటికి, జూన్ జూలై నాటికి మనకి 7902 పోస్టులు 2018కి సంబంధించి పూర్తి స్థాయిలో మనకి భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ప్రభుత్వం లీకులు అయితే ఇస్తూ ఉంది. మనం చూసినట్లయితే కోర్టు కేసుల నేపథ్యంలో కౌంటర్లు దాఖలు చేసి ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది ముందుకు తీసుకువెళ్లే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి ఎండింగ్ లోపు ఏపీ టెట్ పై క్లియరెన్స్ అయితే వస్తుందంటూ కూడా మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. ఇంకా మనకి న్యూస్ ఆర్టికల్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది. మనకి న్యూస్ పేపర్లో మనకి పూర్తిగా నెగిటివ్గా న్యూస్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. డిఎస్సి పై డైలమా అనే మెయిన్ టైటిల్లో మనకి న్యూస్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ప్రహాసనంగా 2018 నోటిఫికేషన్ నియామకాలు, 7902 ఖాళీల్లో ఇప్పటికే 2690 పోస్టుల భర్తీ, కోర్టు కేసుల నేపథ్యంతో కాలయాపనట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. కొత్త నోటిఫికేషన్పై మౌనం, టెట్పై సందిగ్ధం అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మనకి సాక్షి న్యూస్ పేపర్లో పబ్లిష్ చేస్తున్న న్యూస్ ఆర్టికల్కు పూర్తి వ్యతిరేకంగా మనకి న్యూస్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేస్తున్న చేతలకు పొంతనే లేకపోయింది. పాత డిఎస్సి నియామకాలు ఎప్పటికి పూర్తి చేస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు.
కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు. గత ప్రభుత్వం 2018 అక్టోబర్ 26 డిఎస్సి 2018 నోటిఫికేషన్ ఇచ్చిందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. వేసవి సెలవుల్లో డిఎస్సి నియామకాలు అంటూ మనకి సాక్షి న్యూస్ పేపర్లో అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే 7209 పోస్టుల భర్తీకి సంబంధించి గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో హడావిడిగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడం వలన ఇక్కడ ఎస్జీడీకి సంబంధించి పరీక్ష రాసే అభ్యర్థులకు సంబంధించి ఒకరోజు ప్రశ్నాపత్రం కఠినంగాను మరొక రోజు ప్రశ్నాపత్రం సులభంగాను వివిధ కారణాల వల్ల కోర్టులో కేసులు అయితే నమోదు కావడం జరిగినాయి. అభ్యర్థులైతే కోర్టు మెట్లెక్కారు. ఇంకా మనకి వివిధ కేటగిరీలకు సంబంధించి లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి కానివ్వండి, పీఈటీకి సంబంధించి కానివ్వండి, వివిధ కారణాల వల్ల కోర్టులో కేసులు అయితే నమోదయ్యాయి. వీటికి సంబంధించి మనకి కొన్ని కొన్ని పోస్టులకు సంబంధించి కోర్టు కేసులు తొలగిపోయినా ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది ముందుకు తీసుకువెళ్లడం లేదని అభ్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయని కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూసినట్లయితే ఈ పోస్టులకు సంబంధించి కౌంటర్లు దాఖలు చేసి ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది అతి త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. 6000కు పైగా టీచర్ పోస్టులకు సంబంధించి ఎటువంటి కోర్టు కేసులు లేకపోయినా నియామకాలు చేపట్టడం లేదని సంబంధిత అభ్యర్థులు చెప్తున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. తాజా సమాచారం ప్రకారం మనం చూసినట్లయితే డిఎస్సి 2018కి సంబంధించి 7902 పోస్టులకు సంబంధించి ఎస్జీడీ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు మాత్రమే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది అరాకొరాగా జరిగి పూర్తి స్థాయిలో పోస్టుల భర్తీ అయితే జరగలేదంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఇది ఇలా ఉండగా పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ మోడల్ స్కూల్స్, గురుకులాలు, ఇతరేతర ప్రభుత్వ శాఖల్లో ఉపాధ్యాయ పోస్టులు వచ్చేసరికి 21000గా గుర్తించడం జరిగింది. 21000 ఉపాధ్యాయ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని తెలుస్తుంది. ఆయా పోస్టులకు సంబంధించి డిఎస్సి 2020 ద్వారా భర్తీ చేయవలసి ఉంది. అయితే కొత్త నోటిఫికేషన్పై ప్రభుత్వం మౌనం వహిస్తుంది. పాత నోటిఫికేషన్ తాలూకు పోస్టుల భర్తీ ఇంకా పూర్తి కాకుండా కొత్త నోటిఫికేషన్ ఎలా అనే సందిగ్ధం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతుంది. కొత్త నోటిఫికేషన్ కంటే ముందుగా టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్ నోటిఫికేషన్పై కూడా విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు నిద్ర నుంచి మేల్కొని టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్ నోటిఫికేషన్పై తక్షణమే షెడ్యూల్ని అయితే రిలీజ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇంకా మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రానున్న విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మీడియంలో శిక్షణ అయితే ఇప్పించడం జరుగుతుంది. ప్రత్యేకంగా 5 రోజుల పాటు ఇంగ్లీష్ మీడియంలో శిక్షణ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం అమలుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్న నేపథ్యంలో రానున్న విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మాధ్యమం అమల్లోకి రానున్న నేపథ్యంలో ప్రత్యేకంగా తెలుగు మీడియం ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మీడియంలో శిక్షణ అయితే ఇప్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు మొత్తం 3 బ్యాచ్లుగా శిక్షణ అయితే ఇస్తున్నారు. ఒక్కొక్క బ్యాచ్కి 5 రోజుల పాటు శిక్షణ అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఈ డేటా వచ్చేసరికి అనంతపురం జిల్లా న్యూస్ పేపర్కి సంబంధించి, అనంతపురం జిల్లాకు సంబంధించి. ఇక్కడ మనం ముఖ్యంగా చూసినట్లయితే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులు వచ్చేసరికి 270956 మంది. ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జీడీకి సంబంధించి ఉపాధ్యాయులు వచ్చేసరికి 7519 మంది. ప్రాథమిక పాఠశాలలో మనకి ఇక్కడ హెచ్ఎంలు వచ్చేసరికి 496. ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మొత్తం ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో. ఈ విధంగా తెలుగు మీడియం ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మీడియంలో ప్రత్యేకంగా శిక్షణ అయితే ఇప్పించడం జరుగుతుంది. మొత్తం 3 బ్యాచ్లుగా విడదీసి మనకి శిక్షణ అయితే ఇస్తున్నారంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ప్రత్యేకంగా 5 రోజుల పాటు శిక్షణ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. తెలుగు మీడియం ఉపాధ్యాయులకు సంబంధించి 5 రోజులు 100 మార్కులు చొప్పున 5 టెస్టులు అయితే నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళు ఈ 100 మార్కులకు సంబంధించి ఎన్ని మార్కులు స్కోర్ చేశారు ఏంటిది అనేది మనకి ఇక్కడ ఆన్లైన్లో వెంటనే డిస్ప్లే కావడం జరుగుతుందంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఏ ప్రశ్న అనేది కరెక్ట్ ఆన్సర్గా ఇచ్చారు, ఏ ప్రశ్న అనేది రాంగ్ ఆన్సర్గా ఇచ్చారు, దానికి కారణం ఏంటి అక్కడే మీకు స్క్రీన్ మీద అయితే చూపించడం జరుగుతుంది. ఎవరైతే తెలుగు మీడియం ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళకి వచ్చేసరికి ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియంలో శిక్షణ అయితే ఇస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవాలి. ఆల్రెడీ ఎవరైతే తెలుగు మీడియంలో డిఈడీ బీఈడీ కోర్సులు కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు వచ్చేసరికి ఆందోళన చెందుతూ ఉన్నారు ఇంగ్లీష్ మీడియంలో కొత్తగా టెస్ట్ ఉంటుందని చెప్పేసి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అది ఇదని చెప్పేసి కంగారు పడుతూ ఉన్నారు. మనకి ప్రభుత్వం నుంచి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మనకి ప్రస్తుతం 2020కి సంబంధించి డిఎస్సి అనేది పాత సిలబస్ ఆధారంగానే నిర్వహించడం జరుగుతుంది. మనకి సిలబస్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండే ఈ విషయం కూడా ముఖ్యంగా మీరు గమనించవలసిన అవసరం అయితే ఉంది.
టెట్ డిఎస్సి క్వశ్చన్ పేపర్లు అనేవి తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంలో కూడా రావడం జరుగుతాయి. ఇప్పుడు డిఎస్సికి సంబంధించి కానివ్వండి, ఫ్యూచర్లో డిఎస్సికి సంబంధించి కానివ్వండి, తెలుగు మీడియం అభ్యర్థులు దాదాపు 600,000 దాకా ఉన్నారు కోర్స్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు. ఇక్కడ పేపర్ అనేది తెలుగులో కూడా రావడం జరుగుతుంది. ఈ విషయం కూడా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరైతే ఈ ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అవుతారో, ఉపాధ్యాయ అర్హత పరీక్షలో క్వాలిఫై అవుతారో, ఉపాధ్యాయులుగా నియమితులు అవుతారో, వాళ్ళకి వచ్చేసరికి ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియంలో శిక్షణ అయితే పొందవలసి ఉంటుంది. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు సంబంధించి ఇంగ్లీష్లో బోధించేందుకు మీరు సంవత్సరాలు ట్రైనింగ్ పొందవలసిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ మీకు తెలిసినట్లయితే 1వ వరకు ఉన్న విద్యార్థులకు సంబంధించి మీరు ఇంగ్లీష్లో బోధించడం అనేది పెద్ద బ్రహ్మ విద్యం కాదు. ఒక 5 నుంచి 10 రోజుల్లో మీరు బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా నేర్చుకునే అవకాశం అయితే కల్పిస్తారు. ఎవరో కూడా ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుందని చెప్పేసి కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఫ్యూచర్ డిఎస్సి కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండు పేపర్లు కూడా రావడం జరుగుతాయి. ఓకే, మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది అప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది, నోటిఫికేషన్పై క్లియరెన్స్ అనేది ఫిబ్రవరి ఎండింగ్ లోపు రావడం జరుగుతుంది. డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఏప్రిల్లో రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా డిఎస్సికి సంబంధించి పరీక్షలు వచ్చేసరికి మే నెల తర్వాత నిర్వహించడం జరుగుతుంది. డిఎస్సి 2018కి సంబంధించి మనకి పోస్టుల పూర్తి స్థాయి భర్తీ ప్రక్రియ అనేది జూన్ జూలై స్కూళ్ళు తెరిచే నాటికి పూర్తి స్థాయిలో పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది అప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.